కొన్ని వేల సంవత్సరాల క్రితం హిమాలయాలలోని దిగువ భాగాన అపారమైన శక్తి సామర్థ్యాలు గల ఒక అతను ప్రత్యక్షమయ్యాడు. ఆది యోగి లేదా మొదటి యోగిగా ప్రసిద్ధి చెందిన ఇతను మనం ఆరాధించేవారు సప్త ఋషులుగా ప్రసిద్ధి చెందిన ఏడుగురు మునులకు ఎరుకతో మానవ చైతన్యాన్ని పరిణితి చేసుకునే శాస్త్రాన్ని అందజేశారు. ఈ ఏడుగురు ఋషులు అన్ని మతాల కంటే కూడా ముందు నుంచి ఉన్న తూర్పు దేశాల మార్మికతను తమలో ఇముడ్చుకొని దాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. ఈ రోజుకు కూడా అది వివిధ వ్యక్తీకరణలతో ఇంకా వక్రీకరణలతో సజీవంగానే ఉండి అభివృద్ధి చెందుతూ ఉంది. ఆది యోగి సృష్టించిన ఈ జ్ఞాన పరంపర కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆత్మజ్ఞానం కోసం ఓ సజీవమైన శక్తిగా కొనసాగుతూనే ఉంది. కాలాతీతమైన ఈ జ్ఞానం ఇప్పటికీ కూడా ఈ గ్రహం మీద ఆధ్యాత్మికతగా పరిగణింపబడే ప్రతి దానిలోనూ ఉంటుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల మంది వేరువేరు పేర్లతో ఇంకా వేరువేరు రూపాలలో వేరువేరు వ్యక్తీకరణల ద్వారా ఈ జ్ఞాన పరంపర నుండి నేర్చుకుంటూనే ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రాచీన యోగ జ్ఞానం నుండి వచ్చిన పరంపర సంస్కృతిక మతపరమైన నేపథ్యంతో సంబంధం లేకుండా అనేక రూపాలలో సాధన చేయబడుతూ ఉంది. ఈ ప్రాథమిక సంభావ్యత అభివృద్ధి చెందింది. ఆయన ఆ ఏడుగురి మనసులో నాటిన ఈ ఒక్క ఆలోచన వల్లే వారు తమ ప్రస్తుత పరిమితులకు అతీతమైన దానికోసం తప్పించేలా ఆయన చేశాడు. ఆయన వారిలో వారి హృదయంలో ఈ తృష్ణను రగిలింపజేశాడు. సాధారణంగా మనిషి అంటే ఏమిటో మనకు తెలిసిన దానికి అతీతంగా వెళ్లాలన్న ఈ కోరిక వారిలో కలిగేలా చేశాడు. ప్రతి జీవికి ఓ చట్రం ఉంటుంది. చీమలు కొన్ని పనులు చేయగలవు, సరే, కొన్ని బలమైన చీమలుంటాయి, ఇంకొంచెం ఎక్కువ చేస్తాయి, కాని ఆ చట్రానికి లోబడి మాత్రమే చేయగలవు. ఓ పులి ఏదో చేయగలదు, కాని దానికి ఓ పరిధుంటుంది. ఓ ఏనుగు మరేదో చేయగలదు, కాని అది దాని పరిధి లోపలే. ఓ మనిషి ఏదో చేయగలడు, కాని తను కూడా ఆ చట్టం లోపలే. ఆయన ఈ ఆలోచనను వారికి కలిగించారు. అదేమిటంటే, ఒక పార్శ్వానికే మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోనక్కర్లేదు అని. మీరు దాన్ని అధిగమించవచ్చు. అలా ఉండేందుకు మరొక మార్గం ఉంది. అలా ఉండేందుకు ఓ పూర్తిగా భిన్నమైన మార్గం ఉంది. విషయం ఏమిటంటే, ఆయన వాళ్లకిచ్చింది కేవలం ఆ ఆలోచనను మాత్రమే కాదు, ఆయన అక్కడికి వెళ్లేందుకు విధానాన్ని కూడా ఇచ్చాడు. మనిషి తన ప్రస్తుత ఉనికి యొక్క స్థితికి అతీతంగా పరిణితి చెందడం కోసం కృషి చేయొచ్చు అన్న ఈ ఒక్క ఆలోచనే ఈ పూర్తి నాగరికతకు ఇంకా సంస్కృతికి మూలాధారమయ్యింది. ఒకరు తమని తాము హిందువని, బుద్ధుడని, జైనని, సిక్కని ఎలా పిలుచుకున్నా సరే, వాళ్లందరూ కృషి చేస్తున్నది ఈ ఒక్క ఆలోచన గురించే. అదేమిటంటే, వాళ్లు తాము ఉన్న ప్రస్తుత పరిమితులను అధిగమించి ముక్తి పొందాలనుకుంటున్నారు. ఇక్కడ ఈ సంస్కృతిలో మనం చేసే ప్రతిదీ కూడా ముక్తి గురించే. అన్ని పరిమితులను అధిగమించి అక్కడకు చేరుకోగల సంభావ్యత ఉంది అన్నదాని గురించే. There is a possibility of transcending all limitations and getting there. ఈ గ్రహం మీద ఇంతకంటే విప్లవాత్మకమైన ఆలోచన లేదు. అనాది నుండి మొదలుకుని ఆయన కాలం వరకు ఇలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. అదేమిటంటే, మీ ప్రస్తుత స్థితికి అతీతంగా మీరు వెళ్లగలరు అని.